ओम नमो भगवते श्री रमणाय రెండు వేల తొమ్మిదిలో రమణాశ్రమానికి వచ్చిన కొన్ని సంవత్సరాల వరకు ఇక్కడ ఉండే సాధువులతో పాటు నేను కూడా అడవిలో కొంత దూరం వెళ్ళి ఒక కొలనులో స్నానం చేసేవాడిని ఆ కొలను నీటి మీద కొందరు సాధువులు రకరకాల విద్యలు ప్రదర్శించేవారు ఆ నీటిలో చేపలు కూడా చాలా ఎక్కువే ఆ నీరు వర్ష రూపంలో సాక్షాత్తు అరుణగిరి మీద పడి వచ్చిన నీరు సాక్షాత్ గంగాదేవి అని ఇక్కడ సాధువులు చెబుతూ ఉంటారు ఆ నీటిలో స్నానం చేసేటప్పుడు ఏదో ఒక రకమైన అనుభూతి కలుగుతూ ఉండేది శరీరం అంతా ఏదో తెలియని అనుభూతి కలిగేది ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది ఇక్కడ సాధువులు చెప్పినట్లు చర్మ వ్యాధులు కూడా నయమవుతాయి అని కానీ ఇప్పుడు అడవిలోకి ప్రవేశం లేదు ఇంతకుముందు అడవిలోనే కొందరు సాధువులు ఉంటూ తపస్సు చేసుకునేవారు ఇక్కడ ఉండే ఒక సాధువు ప్రతిరోజు అడవిలో ఉండే ఒక సాధువుకి అన్నం ఇచ్చి వస్తూ ఉండేవాడు రాత్రిపూట ఎనిమిది గంటల తర్వాత కూడా ఒక్కడే వెళ్ళేవాడు అడవిలోకి ఇతనితో పాటు కొందరు భక్తులు విదేశీయులు కూడా వెళ్ళేవారు రాత్రిపూట భగవాన్ అనుగ్రహాన్ని పొందిన ఒక విదేశీయుడు అరుణగిరి మీద ఉన్న ఒక గుహలో కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశాడని ఒక అమ్మగారు కొందరు భక్తులతో కలిసి వెళ్ళి ఆ విదేశీయునికి ఆహార పానీయాలు ఇచ్చేవారని ఆ విధిశేయుడు కైవల్యం పొందిన తరువాత ఈ అమ్మగారు ఆ గుహలో కొంతకాలం తపస్సు చేశారని ఒక సాధువు ఆ అమ్మగారికి ఆహారం ఇచ్చి వచ్చేవాడని ఇక్కడ సాధువులు చెప్పారు అమ్మగారికి ఆహార పానీయాలు ఇచ్చిన ఈ సాధువు ఇప్పుడు మాతో పాటు ఇక్కడ ఉంటూ ఉంటాడు ఒక రోజు కొందరు సాధువులం ఆ గుహ చూద్దామని అరుణగిరి మీదకు వెళ్ళాము కానీ ఆ ప్రదేశానికి వెళ్ళడం కొద్దిగా కష్టమే అని చెప్పవలసి ఉంటుంది ఆ ప్రదేశంలో చుట్టుపక్కల వెతకగా దాదాపు ఒక వంద మంది కూర్చొని ఉండగలిగే ఒక గుహ ఉంది అంత విశాలంగా ఉన్నది ఆ గుహ పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య ఎవరో మానవులు నిర్మించినట్లే ఉన్నది ఆ గుహ భగవంతుని అనుగ్రహంతో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహ అది